వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న సినిమా కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఆశలపై వైరస్ నీళ్లు చల్లింది. అంతా సవ్యంగా సాగి ఉంటే ఈపాటికే బాక్సాఫీస్ దద్దరిలేదు. కొరటాల విషన్కు చిరు యాక్షన్కు రికార్డులన్నీ బ్రేక్ అయ్యేవి. కానీ మహమ్మారి రాకతో అన్నీ తారుమారయ్యాయి. ఇక ఇలాంటి సమయంలో మళ్ళీ అందరిలో ఉత్సాహాన్ని నింపేందుకు చిత్ర యూనిట్ ఓ అప్డేట్ను ప్రకటించింది. కొరటాల శివ చిరంజీవి కాంబోలో మొదలుపెట్టిన ఈ చిత్రానికి ఆది నుంచి అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో లీకులు, హీరోయిన్ వెనక్కి వెళ్లిపోవటం, రామ్ చరణ్ పాత్రపై తర్జన భర్జనలు జరగటం, ఇలా ఎన్నెన్నో అవాంతరాలు వచ్చి పడ్డాయి. అన్ని ఒకెత్త అయితే వైరస్ వచ్చి షూటింగ్లు బంద్ కావటం మరో ఎత్తు. ఇక చిరు 152వ చిత్రాన్ని ప్రారంభించి దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి చిన్న అప్డేట్ కూడా అధికారికంగా రాలేదు. హీరోయిన్గా త్రిషాను ఫిక్స్ చేశారని, ఆమె చిత్రం నుంచి తప్పుకుంటోందని చెప్పే వరకు ఎవరికీ తెలియదు. ఇక సినిమా టైటిల్ సైతం ఓ పిట్ట కథ, ఈవెంట్లో ఆచార్య అంటూ నోరు జారి అడ్డంగా బుక్ అయ్యాడు. ఇక ఈ సినిమాలో కొన్ని పాత్రలపై నేటికి ఓ క్లారిటీ రాలేదు. మొదటగా ఈ సినిమాలో చిరంజీవి డ్యుయల్ రోల్ అన్నారు. ఆపై రామ్ చరణ్ స్పెషల్ క్యారెక్టర్ అన్నారు. మళ్ళీ మహేష్ బాబు చేస్తారని టాక్ వచ్చింది. ఇక రామ్ చరణ్ తప్పుకున్నాడని, చిరంజీవే ఆ క్యారెక్టర్ను పోషిస్తారని అంటున్నారు. ఇక హీరోయిన్గా కాజల్ మాత్రం ఫిక్స్ అయిందని టాక్. ఇలా ఎన్నో విషయాలు ఆచార్యను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే చిరంజీవి బర్త్డే ఆగస్ట్ 22న స్పెషల్ ట్రీట్ ఉండబోతోందని ఇప్పటికే సమాచారం అందింది. ఆచార్య అప్డేట్ కాకుండా తన తదుపరి చిత్రాలకు సంబంధించిన ప్రకటనలు కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. అవన్నీ పక్కన పెడితే తాజాగా ఇచ్చిన అప్డేట్ మాత్రం అదిరిపోయింది. ఇక కాసేపటి క్రితమే మెగా అప్డేట్ ను ప్రకటించారు. చిరు బర్త్డే సందర్భంగా ఆగస్ట్ 22న సాయంత్రం 4 గంటలకు చిరు 152వ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో మెగాభిమానుల్లో ఎనలేని ఉత్సాహం నింపినట్లయింది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.